గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కి నీ లైఫ్ లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు ఇప్పటిదాకా క్వశ్చన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం లవ్ అడుగుతాం క్రష్ అడుగుతాం నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా నువ్వు అన్ని బ్రోకెన్ వేస్తావు కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి మమ్మీ యాక్సిడెంట్ అనిపోయింది సూసైడ్ చేసుకున్నాను ఎందుకని ప్రజెంట్ అయితే నేను అన్న వద్ద ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్స్పైర్ అంటే నేను నమ్మ అసలు ఎందుకంటే ఫస్ట్ మనకి కూతురు తర్వాత బాబు వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు హలో వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కీ సో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఇంకా యూట్యూబర్ కూడా ఇట్లా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేశాడు తన వీడియోస్ చూసుకుంటే మొత్తం ఎమోషనల్ వీడియోస్ ఉంటే చాలా మంది అడుగుతున్నారనమాట తను ఏమైనా బ్రోకేనా తను ఏంటి అని సో ఇవాళ ఒక అమ్మాయి పేరు కానీ చెప్పను అమ్మాయి గురించి కానీ అక్క అని తీసేద్దాం అనుకున్నా కానీ తీసేసే టైంలోనే ఫేమ్ వచ్చింది తీసేయకుండా ఓకే స్టార్టింగ్ యూజర్ నరేష్ ఆహా లేదు టిక్ టాక్ లో వేరే ఉండే టిక్ టాక్ లో వేరే ఉండే ఇన్స్టాషన్ నాకు తెలియదు మా ఫ్రెండ్ ముబిన్ అని వాడు ఇట్లా టిక్ టాక్ బ్యాన్ అయిందిరా అంటే ఇన్స్టాకి వెళ్ళురా దీంట్లో సెలబ్రిటీస్ ఉంటారు దీంట్లో కూడా వీడియోస్ చేసుకొని ఆప్షన్ నాకు నాకేం తెలియదు నువ్వే క్రియేట్ చేయరా అంటే నేను అప్పుడు ఆ పిల్లతో మాట్లాడుతున్నా అని వానికి తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళు బొంబాయిలు ఉంటారు అనమాట కొంచెం హిందీ నాకు రాదు వాడు హిందీలో టైప్ చేస్తూ ఉంటే అని కొంచెం తెలుసు వాడే క్రియేట్ చేసి నరేష్ అక్క అని పెట్టుకోరా బాగుంటుంది అట్లా అని పెడితే దాంట్లో రీల్స్ చేసినా ఇది అట్లా ఫేమ్ వచ్చింది అది అంతే ఉంచిన అట్లా ఓకే ఫస్ట్ ఫేమ్ నాకు తెలిసి ఎమోషనల్ నుంచే వచ్చింది అది ఎమోషనల్ నుంచే వచ్చింది ఓకే అందుకే దాన్ని కంటిన్యూ చేస్తున్నా ఓకే ఇప్పుడు అక్కి ఉందా వెళ్ళిపోయిందా ఆహా లేదు 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 లేదా లేదు లేదు ఎందుకు అంటే నేను ఐ మీన్ అట్లే ఏమి చూడలేదు బట్ జస్ట్ వాడు వాడు ఒక్కటి క్రియేట్ చేసిండు అందరు ఏమనుకున్నారు అంటే లవర్స్ అని ఉన్నారు అనుకున్నారు కానీ అట్లా ఏం లేదు క్రియేట్ ఉంచుకున్నా అంతే లవ్ లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అన్న వద్ద ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన నేను నమ్మ అసలు ఎందుకంటే ఫస్ట్ మా అన్నకి కూతురు తర్వాత బాబు వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు అట్లా వాళ్ళనే చూసుకుంటాం చిన్న ఉన్నప్పుడేనా ఆయన చిన్న ఉన్నప్పుడు అంటే నేను టెన్ ఇయర్స్ అట్లా అంటే టెన్ ఇయర్స్ అంటే అంతా తెలుసు అంతా అంటే కొంచెం అంటే వాళ్ళ ప్రేమ ఇట్లా అమ్మ ప్రేమ అలా ఉంటారా అది అంతా ఏం తెలియదు అప్పుడు చిన్న ఏజ్ కదా అట్లా వాళ్ళ ప్రేమ అయితే నాకైతే తెలియదు అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి ఆ మమ్మీ యాక్సిడెంట్ అనిపోయింది డాడీ సూసైడ్ చేసుకున్నాను ఎందుకని అంటే మమ్మీ లేదు అట్లా సరౌండ్ ఆగలేకపోయి అట్లా అప్పుడే అన్నకి లవ్ మ్యారేజ్ అయిపోయింది అన్న బయట ఉన్నాడు డాడీ నేను ఇద్దరమే నేను ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా సూసైడ్ అంట అని తెలిసింది అప్పుడు అట్లా అయిపోయింది నువ్వు మీ అన్నయ్య నా అన్నయ్య నేను నేను ఇప్పుడు అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళే నా ఫ్యామిలీ అంతే అన్నయ్య వద్దు ఇద్దరు పిల్లలు అంతే మా యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోయింది అంటే సిచ్యువేషన్ అంటే మా మా నాన్న నడుపుతాడు అనమాట అప్పుడు నైట్ మా ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళే మూమెంట్ ఆటో పంక్చర్ అయింది సో పంక్చర్ చేస్తున్న టైంలో లో సైడ్ వే వేరే వెహికల్ వచ్చి అనదర్ వెహికల్ వచ్చి మీద పక్కకి పెట్టేసుకుంటే కూడా అంటే వాడు తాగున్నాడా తెలియదు అది అది ఏదో తెలీదు కానీ అట్లా అట్లా చెప్పిండు మేము నమ్ముతున్నాం మమ్మీ చనిపోయినాక ఎంత డిస్టెన్స్ త్రీ ఇయర్స్ అనుకుంటాం త్రీ ఇయర్స్ ఇయర్స్ ఓకే మమ్మీ అనిపిన తర్వాత డాడీ త్రీ ఇయర్స్కి అప్పుడు ఆయనకి కాల్కి ఫ్రాక్చర్ అయింది అనమాట ఆపరేషన్ అయింది కాల్కి ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ అయితే ఇక చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు అన్న లో మ్యారేజ్ చేసుకొని బయట ఉన్నాడు నేను ఒక్కరిని ఆయనకి నడవడానికి కూడా రాకపోతుండే మోషన్కి స్నానానికి చాలా ఇబ్బంది అవుతుండే అది తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నాడు అట్లా ఓకే ఇప్పుడైతే అన్న వద్దునకి పుట్టిన పిల్లలనే నా అమ్మా నాన్న అంతే అంతేనా అంతే వాళ్ళిద్దరీ పోలేరు ఎటు పోలేరు మళ్ళీ మాకు మాకు రిటర్న్ వచ్చేసారు ఇప్పుడు నీ లైఫ్లో బాగా ఎమోషనల్ అంటే ఏముంది లవ్ కాకుండా చెప్పు లవ్ లేనే లేదు కానీ ఎమోషనల్ గా అంటే రీసెంట్గా ఒక అంటే నేను రీసెంట్గా షాప్ పెట్టుకున్నాను అంటే రీసెంట్గా ఆయన ఎమోషనల్ ఇది నేను షాప్ పెట్టుకుంటే షాప్ పైన లోన్ కోసం అని పలానా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోన్ ఇవ్వనన్నారు ఎందుకు అంటే నీకు అమ్మా నాన్న లేరు లోన్ ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేసింది అనమాట అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉండాలంటే మా బ్రదర్ ఉన్నాడు వద్దు ఉన్నది వాళ్ళు ఉన్నారు కదా అని అంటే వాళ్ళు పనిచేసే ఎవరు పని అమ్మ అమ్మా నాన్న ఇద్దరే ఉండాలి కంపల్సరీ అని అంటే అప్పుడే నాకు కన్న లెక్కి నీళ్ళు తిరుక్కుంటే బయటకు వచ్చేసినట్టు మంచి ఎందుకంటే అమ్మ నాన్న లేని అసలు లైఫ్లో ఏం కాదా బ్రదర్ ఉన్నాడు కదా బ్రదర్తోని ఏం కాదా అట్లా అనిపించింది అట్లా ఓ చేసినాను చేసే ఏమనుకోలేడా మరి మొత్తానికి లోన్ ఏమైంది ఆహా లేదు అప్లై చేయలేదు ఇక ఇగ అమ్మానాన్న లేదు ఇక లోన్ ఇవ్వ అన్నాడు ఎందుకు అది అట్లా బయటకు వచ్చేసినాయి ఓకే అంటే నీకు ఇన్ని రోజులు ఎక్కడ రిమార్క్ ఎవరు చేయలేదా లోన్ దగ్గరనే చేస్తే అప్పుడు తెలిసింది అంటే నాకు ఇన్ని రోజులు అసలు అమ్మ నాన్న లేనట్టు అసలు ఫీలే లేదు అట్లా చూసుకున్నాడు మా అన్నయ్య చూసుకున్నాడు మా బాబాయి వాళ్ళు వాళ్ళు అందరూ చూసుకున్నారు నన్ను అమ్మ నాన్న అసలు లేన ఫీలే లేదు నాకు మా అమ్మమ్మ ఉన్నది మామయ్యలు ఉన్నారు అత్తయ్యలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆ ఫీల్ కలిగేలే నాకు అట్లా వాళ్ళు వాడు అట్లా అనే వారికి అమ్మ నాన్న ఉంటేనే ఇస్తా లేకపోతే అంటే నాకు ఎందుకు బాగా అనిపించింది అడా సీదా వచ్చేసిన నుంచి ఓకే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా షాప్ పెట్టేసుకున్నాం అయితే షాప్ పెట్టేసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది